శ్రీకాళహస్తి ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందికి పీడీఎస్యు జిల్లా కార్యదర్శి జకీర్ మెమోరాండం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేసిందే తప్ప ప్రభుత్వ వసతి గృహాలను పూర్తిగా దూరం చేసిందన్నారు. ఇంకా 28 ఫిబ్రవరి 28వ తేదీన పీడీఎస్యు ఆధ్వర్యంలో అన్ని సెంటర్లలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈ హాస్టల్ సమస్యలపైన చలో కలెక్టరేట్ అలా చలో ఎంఆర్ఓ కార్యాలయాలు ముట్టడించే కార్యక్రమం భాగంగా శ్రీకాళహస్తిలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే ఇప్పుడున్నటువంటి హాస్టల్స్లో ఏవైతే ఉన్నాయో వాటి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు చాలీ చాలకుండా ఉన్నాయి. విద్యార్థులు సరిపడట్లేదు. అదేవిధంగా మేము ముఖ్యంగా కోరేది ఏమంటే విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను వెంటనే పెంచాలనేసి, అదేవిధంగా విద్యార్థులు తినేటువంటి భోజనం మౌలిక భోజనాలలో నాణ్యత పెంచాలనేసి మేము కోరుకుంటున్నాము. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమాన్ని తీసుకొస్తామనేసి పీడీఎస్ఏకి మేము హెచ్చరిస్తున్నాము.